రాకాలోకంకి స్వాగతం చాలామందికి కేసీఆర్తో చాలా విషయాల అభిప్రాయ భేదాలు ఉంటాయి ఆయనను చాలామంది విమర్శించే వాళ్ళు ఉంటారు కానీ ఒక్క విషయంలో కేసీఆర్ని అందరూ అభినందిస్తారు నిజానికి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని పదమూడు పద్నాలుగు సంవత్సరాలు నడిపించిన తీరుని అందరూ అభిమానిస్తారు అందరూ అభినందిస్తారు కూడా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల పాటు పూర్తి భావోద్వేగాలతో నడిచినటువంటి హై టెన్షన్లో నడిచినటువంటి ఒక ఉద్యమంలో ఆయన హింసను చొరబడనీయలేదు మాత్రము హింస జరగకుండా ఉద్యమాన్ని ఆయన నడిపించారు నిజంగా కేసీఆర్ గొప్పతనం అది ఒకళ్ళిద్దరు ఎలిమెంట్స్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలని విధ్వంసం చేయటము కొన్ని వాహనాలని తగలబెట్టడం వంటి ఇన్సిడెంట్లకు పాల్పడ్డప్పటికీ మిలియన్ మార్చ్ వంటి కొన్ని హింసాత్మకమైనటువంటి ఉద్యమాలు జరిగినప్పటికీ వాటికి దూరంగా ఉండడమే కాకుండా వాటిని ఏ రకంగా చల్లబరచాలన్న విషయంలో కేసీఆర్ అద్భుతమైనటువంటి చాతుర్యాన్ని ప్రదర్శించారు సో ఈ విషయంలో ఎందుకంటే ప్రజా ఉద్యమాలు సుదీర్ఘకాలం కొనసాగాలంటే వాటికి ఫస్ట్ కండిషన్ మొట్టమొదటిని షరత్ ఏంటంటే ఆ ఉద్యమాలు ప్రశాంతంగా ఉండాలి హింసకు అందులో తా ఉండకూడదు ఎందుకంటే ప్రజలు హింసను సమర్థించలేరు కాజ్ మంచిదైనప్పటికీ వైలెన్స్ కనుక జరిగినట్టయితే లక్ష్యము మంచిదైనప్పటికీ అందులో హింస కనుక జరిగినట్లయితే ప్రజలు నెమ్మది నెమ్మదిగా ఆ ఉద్యమాల నుంచి దూరం అయిపోతారు స్వాతంత్ర సమరంలో కూడా మనం ఇదే చూసాము స్వాతంత్ర సమరంలో కూడాను ఎక్కువ మంది ప్రజలు గాంధీ గారి శాంతి మార్గాన్ని అనుసరించారు కానీ విప్లవకారుల మార్గాన్ని నచ్చినప్పటికీ మెచ్చినప్పటికీ దాన్ని పాటించిన వాళ్ళు దానికి బహిరంగ సమర్థన ఇచ్చినటువంటి వాళ్ళు లేకపోతే దానితో మమేకమైనటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కారణం ఏంటంటే వయలెన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ దీన్ని ప్రజలు సమర్థించరు కాజు బలహీనమైపోతుంది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హింసకు తావులేని ఉద్యమాన్ని నడిపించగలిగిన వాడు నిజమైన నాయకుడు ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు రైతు ఉద్యమం పేరిట జరిగినటువంటి తంతు ఏదైతే ఉందో ఇది రైతు నాయకత్వం యొక్క పూర్తి వైఫల్యం ఒకవేళ గనక వాళ్ళు దీన్ని శాంతియుతంగా నిర్వహించాలని వాళ్ళ చేయిగనక దాటి దాటిపోయినట్లయితే వాళ్ళ నాయకత్వం ఎందుకు అర్థం ఒకవేళ వాళ్ళు పథకమే వేసుకుని ఈ రకంగా అల్లరే చేయాలని త్రివర్ణ పతాకాన్ని దించి అక్కడ వేరే పతాకాన్ని ఎగరేయాలని భారతదేశపు నూట ముప్పై కోట్ల మంది ప్రజల యొక్క స్వాభిమానానికి ప్రతీకైనటువంటి పతాకాన్ని అవమానించాలని అనుకుని తమ ట్రాక్టర్లతో పోలీసుల్ని దున్నేసినట్టుగా వాళ్ళ మీదకు వెళ్ళిపోవడము వాళ్ళు గుంటల్లో పడిపోయి ఇరవై ముప్పై అడుగుల లోతున పడిపోతుంటే కూడాను వాళ్ళ పట్ల దయ జాలి కరుణ వాత్సల్యాన్ని చూపించకుండా ఉండడం ఒక పథకంలో భాగంగా గనక జరిగినట్లయితే రైతు ఉద్యమం విషయంలో కొంత ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే రైతులకు రైతులకు డిమాండ్లు ఉండొచ్చు వాళ్ళు ఆ డిమాండ్ల కోసం ఉద్యమం చేయవచ్చును హక్కు కూడా ఉంది రాజ్యాంగం హక్కు కల్పిస్తోంది ప్రజాస్వామ్యంగా కూడా నేను నిరసన తెలిపే హక్కు ఉంది మోదీ ప్రభుత్వపు రైతాంగ బిల్లులు ఏవైతున్నాయో వాటి పట్ల అభిప్రాయాలు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే దానికి ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా వాళ్ళకున్నది కానీ ప్రొటెస్ట్ పేరిట ట్రాక్టర్లను తీసుకుని ట్రాక్టర్లను అరవై కిలోమీటర్లు డెబ్భై కిలోమీటర్ల వేగంలో నడుపుతూ పోలీసుల మీదకి తీసుకుని రావడం కత్తులను కటార్లను గొడ్డలను ఉపయోగించటం వాటిని సంచాలన చేస్తూ లాఠీలతో పోలీసుల పైన లాఠీచార్జి చేయటము దుండగులు పోలీసుల పైన లాఠీఛార్జ్ చేయటం పో సాధారణంగా పోలీసులు ఉద్యమకారుల మీద లాఠీ ఛార్జ్ చేస్తారు ఇక్కడ పూర్తిగా దానికి భిన్నంగా ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో అల్లర్లకు పాల్పడుతున్నటువంటి మూక ఎవరైతే ఉన్నారో ఆ మూక పోలీసులపైన దాడి చేయటము ఇవన్నీ కూడాను రైతు ఉద్యమానికి మేలు చేయవు రైతులకు దీనివల్ల ఎటువంటి లాభము కలగదు రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇచ్చుకోవలసి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది రెండవది రైతు ఉద్యమంలో ఖలిస్తాన్ ఏంటి రైతు ఉద్యమంలో ఖలిస్తాన్ జెండాలు ఏమిటి రైతు ఉద్యమంలో త్రివర్ణ పతాకానికి అవమానం ఏంటి జై జవాన్ జై కిసాన్ అని మనం చెబుతున్నప్పుడు జై కిసాన్ జై జవాన్ని అవమానించేటటువంటి పని చేయటం ఏంటి చాలామంది చెప్తున్నారు ఈ కిసాన్ల కుమారులు చాలామంది జవాన్లుగా పనిచేస్తున్నారని తమ కుమారులు జవాన్లుగా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి కిసాన్లు త్రివర్ణ పతాకాన్ని అవమానించటం ఏమిటి రైతాంగ సమస్యలకు త్రివర్ణ పతాకానికి సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలకు రైతులు రైతు సంఘాల నాయకులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు రైతుల ముసుగులో దో దౌర్జన్యానికి పాల్పడ్డ వాళ్ళు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారి ఒక ఉద్యమంలో హింస ప్రవేశిస్తే ఉద్యమం పక్కదోబడుతుంది ఉద్యమము నీరు గారిపోతుంది ఏ ప్రయోజనాల కోసమైతే ఈ మొత్తం ఉద్యమం నడిచిందో ఆ ప్రయోజనాలు సిద్ధించవు ఇది రైతులకు తీరని అపకారం చేసేటటువంటి ప్రయత్నం రైతులు చేజేతులో చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎవరు సానుభూతి ప్రదర్శిస్తారు ఎందుకంటే వీళ్ళందరూ బయలుదేరినప్పుడు రైతులుగానే బయలుదేరారు ఆకుపచ్చని టర్బన్లు కట్టుకుని బయలుదేరారు త్రివర్ణ పతాకాలని తమ ట్రాక్టర్ల మీద పెట్టుకుని బయలుదేరారు ఆ త్రివర్ణ పతాకాలు సరిగ్గా రంగంలోకి వెళ్ళేటప్పటికి ఎర్రకోట దగ్గరికి వెళ్ళేటప్పటికి అవి మాయమైపోయినాయి త్రివర్ణ మిగతా త్రివర్ణ పతాకాలను దింపివేశారు కాబట్టి రైతులు లక్ష సంజాయిషీలు చెప్పినా కూడాను దేశమిక రైతుల పట్ల సానుభూతి చూపించే పరిస్థితి కోల్పోయింది మోదీ రైతు బిల్లులో మోడీ తీసుకొచ్చినటువంటి రైతు బిల్లులలో పొరపాట్లు ఉండవచ్చును లేదా దానిని మెరుగుపరిచేటువంటి అవకాశాలు ఉండవచ్చును చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గాలు ఉండగా పది పన్నెండు దఫాలుగా చర్చలు జరిగిన తరువాత ఈ రకమైన దౌర్జన్యానికి పాల్పడటం దీనిలో క్లియర్గా ఒక విషయం కనిపిస్తోంది పోలీసులు లాఠీచార్జ్ చేయాలి పోలీసులు ఫైరింగ్ చేయాలి ఆ ఫైరింగ్లో రైతులు చనిపోవాలి రైతులు కనుక చనిపోతే రైతుల్ని చంపిన ప్రభుత్వం అని చెప్పి నానా యాగి చేసి అల్లరి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఇదంతా జరిగిందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి నిజానికి దాదాపు ఎనభై మంది పోలీసులకు తీవ్ర గాయాలైనప్పటికీ పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరించారు వాళ్ళు దెబ్బలు తింటూ కూడాను రైతుల మీద దాడి చేయకుండా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇదొక మరియన్ మరొక జలియావాలా బాగుగా చేయాలన్నటువంటి ఖలిస్తానీ కుట్ర ఏదైతే ఉందో దాన్ని పోలీసులు తమ ఒంటి మీద దెబ్బలు తీసుకుని లాఠీ దెబ్బలు తిని కత్తి గాట్లు తిని గుంటల్లో పడిపోయి నప్పటికీ కూడాను వాళ్ళు ఈ ఉగ్రవాదులు ఖలిస్తానీ శక్తుల యొక్క లక్ష్యం నెరవేరకుండా చేయగలిగారు పోలీసులకు నిజంగా వాళ్ళ సంయమనానికి చేతి మొక్కవలసినటువంటి పరిస్థితి ఉంది రైతు నాయకులు తక్షణము హింసను ఖండించటమే కాక తమలో హింసకు పాల్పడ్డ వాళ్లను ప్రభుత్వానికి అప్పగించి వాళ్లపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలా చేయటమే కాకుండా భవిష్యత్తులో తాము చేసే ఉద్యమాలకు ఒకరోజు ఒక నెల కాదు పదేళ్ల పాటు వాళ్ళు అక్కడే కూర్చుని ఉద్యమం చేసినా కూడాను ప్రజాస్వామ్యంగా వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళు చేయవచ్చు ఐరామ్ షర్మిల పదహారు ఏళ్ల పాటు అన్నం తినకుండా అంటే సాలిడ్ ఫుడ్ తినకుండా ఆమె ట్యూబ్లోంచి రకరకాల ఆహారాలను ఎక్కించుకున్నది అది వేరే విషయము కానీ పదహారు సంవత్సరాలు ఘన ఆహారం తినకుండా ఆమె ప్రొటెస్ట్ చేసింది కాబట్టి రైతులు ఒక నెల పది నెలలు కాదు పదేళ్ల పాటు కూడా ఉద్యమం చేసేటటువంటి హక్కు వాళ్ళకుంది ఆ హక్కుని ఈరోజు ఈ హింస ద్వారా వాళ్ళు కోల్పోయారు కాబట్టి తక్షణమే తమలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఖలిస్తానీ వాదులని దేశ వ్యతిరేక శక్తులను పట్టించి రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది నిజంగా కూడాను పోలీసులకి రైతులు క్షమ రైతులని చెప్పుకుంటూ అల్లర్లకు పాల్పడ్డ వాళ్ళు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే పోలీసులు కూడా బీద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ మీద ఇంత దుందుడుకుగా ప్రవర్తించటము ఇరవై అడుగులు ముప్పై అడుగుల గోతుల్లోకి తోసివేయటము వాళ్ళందులో పడేలాగా స్వయంగా దుంకేలాగా చేయటము ఇవన్నీ అత్యంత హేయమైన అమానవీయమైనటువంటి చర్యలు కాబట్టి రైతుల పేరు చెప్పుకుని ఈ హింసకు పాల్పడ్డ వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఇటువంటి ఎలిమెంట్స్ని ఒక ప్రజాస్వామ్యకమైనటువంటి ఉద్యమంలో వాళ్ళు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైతు నాయకులకు ఉంది రైతు నాయకులకు మద్దతుగా మాట్లాడుతున్నామని చెబుతూ కొన్ని విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో అది దేశానికి వ్యతిరేకమైనటువంటి ధోరణి ఈరోజు హింస జరిగింది హింసలో వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు మాట మారుస్తున్నారు కానీ రైతులలో హింసాత్మక ధోరణులను ఖలిస్తానీ ధోరణులను పెంచి పోషించినటువంటి విపక్ష పార్టీలన్నీ కూడా క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇది నిజంగా కూడా జాతికి తలదించుకోవలసినటువంటి సంఘటన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి